మెగా ఫ్యామిలీలో మరో వేడుకకు రంగం సిద్ధమైంది. ఆ కుటుంబానికి చెందిన యంగ్ హీరో సాయిధరం తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు, ఇప్పటికే పెళ్లి పీటలకు సంబంధించిన విషయాలు కూడా ఫిక్స్ అయిపోయాయని, నిహారిక పెళ్లి సందడిగా చేసినటువంటి మెగా కుటుంబం ఇప్పుడు మరోసారి ఒక చోటికి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ యంగ్ హీరో పెళ్లి కన్ఫర్మ్ అయిందని న్యూస్ వైరల్ అవుతుండగా, మెగా కాంపౌండ్ నుంచి సినిమాలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మన హీరో, సుప్రీం హీరో సాయిధరం తేజ్. ఆరంభంలోనే కొన్ని విజయాల్ని అందుకున్న అతను కరియర్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. మధ్యలో కొద్దిగా ఫ్లాప్స్ వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నారు. ఆ తర్వాత స్టాండమ్ని అందుకున్నారు. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన రే సినిమాతో పరిచయం అవ్వాల్సి ఉన్న ధరమ్ తేజ్ అనుకోని కారణంగా వాయిదా పడడంతో పిల్ల నువ్వులేని జీవితం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు హీరోగా. కరియర్ ఆరంభంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి హిట్స్ని తన ఖాతాలో వేసుకున్న అతను ఆ తర్వాత వరుస ఫ్లాప్స్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్రలహరితో ట్రాక్ ఎక్కారు. తర్వాత మారుతి డైరెక్షన్లో వచ్చిన ప్రతిరోజు పండుగతో హిట్ కొట్టారంటే ఇదొక్కటే కాదు, ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్ సాధించింది. ఇటీవలే సోలో బ్రతికే సో బెటర్తో వరుసగా 3 హిట్లు అందుకున్నారు. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్న హీరోల్లో ఉన్నవారిలో సాయిధరం తేజ్ ఒకరు. అందుకే అదొక రోజు ఇప్పుడు వార్త వైరల్గా మారుతోంది. ఈ సుప్రీం హీరో నిజంగా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటే ఒక న్యూస్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని సమాచారం. అతని పెళ్లి తేదీ గురించి చక్కర్లు కొడుతోంది. సాయిధరం తేజ్ పెళ్లి మే నెలలో జరగబోతోందట. వాస్తవానికి అంతకుముందే ఈ వేడుక జరగాలనుకున్నా మంచి ముహూర్తాలు లేవని అలా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సాయిధరం తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనేది పెద్దగా స్పష్టత రావడం లేదు, కానీ ఇండస్ట్రీకి చెందిన యువత అయితే కాదని క్లియర్గా తెలుస్తోంది. హైదరాబాద్కి చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహాన్ని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో ఉన్నారు. నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు అంతా హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయిధరం తేజ్ పెళ్లికి కూడా వీళ్ళంతా కలిసి సందడి చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వేడుక మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగబోతోందని టాక్. ముఖ్యంగా సుప్రీం హీరోను పెళ్లి కొప్పించింది మెగాస్టార్ అని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే సూపర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం రాబోతున్న SDC-15 థ్రిల్లర్ సినిమా కూడా కార్తీక్ దండు దర్శకత్వంలో రాబోతోంది. రిపబ్లిక్ సినిమాలో దేవకట్ట దర్శకత్వంలో రాబోతోంది. అలాగే ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రాబోతోంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది చూడాలి. సాయిధరం తేజ్ పెళ్లి గురించి కూడా అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా మెగా ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.